ఎస్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ బోర్డు ఫలితాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థుల రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పూర్తి కాలేదన్న ఇంటర్ బోర్డు వారం రోజుల సమయం కావాలని కోర్టును కోరింది. దీంతో ఈ నెల 15న పూర్తి వివరాలు సమర్పించాలని ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి విచారణకు ఈ నెల 15కు వాయిదా వేసింది హైకోర్టు. ఇంటర్ బోర్డు ఫలితాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థుల రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పూర్తి కాలేదన్న ఇంటర్ బోర్డు వారం రోజుల సమయం కావాలని కోర్టును కోరింది. దీంతో ఈ నెల 15న పూర్తి వివరాలు సమర్పించాలని ఇంటర్ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది హైకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ప్రియాంక, ఇంటర్ బోర్డు ఫలితాలపై ఈ రోజు మరోసారి హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఫెయిల్ అయిన ఎవరైతే దాదాపు 3,28,000 మంది విద్యార్థులకు సంబంధించి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఇంకా పూర్తి కాదని, ఒకవేళ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వాలంటే ఇంకా దాదాపుగా ఒక వారం రోజుల పాటు సమయం కావాలని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు హైకోర్టును కోరడం జరిగింది. అయితే ఈ దీని మీద విచారణ జరిగిన హైకోర్టు 15 ఎట్టి పరిస్థితుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ నెల 10న ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అలాగనే దీంట్లో మరొక అంశం కూడా ప్రధానంగా తోడు చూసి చెప్పుకోవచ్చు, గ్లోబల్ అయిన టెక్నాలజీ సంస్థను కూడా దీంట్లో ప్రతివాదులుగా పిటిషన్ చేర్చడం జరుగుతా ఉంది. ఏదేప్పుడు కూడా లోపల సంస్థకు కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే రీవెరిఫికేషన్ సంబంధించి 3,28,000 మంది అభ్యర్థుల రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పూర్తి చేసి దాని తాలూకు వివరాలు కూడా ఇవ్వాలి. అలాగనే దీంట్లో లోపల సంస్థలు చేస్తున్న ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలని చెప్పని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా దీంట్లో లోబరైన టెక్నాలజీ సంస్థను ప్రతివాదిగా చేరుస్తూ ఆ కంపెనీకి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. For more updates, please subscribe 99TV Telugu.